కుమార్ గారు, వాస్తవంగా విదేశాంగ విధానంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో పదే పదే జయశంకర్ గారు ఇరాన్ని కలిసి వచ్చారు, రష్యాని కలిసి వచ్చారు, పదే పదే దాని మీద సంప్రదింపులు జరుపుతున్నారు. ఏం జరుగుతుంది అసలు? ఇప్పుడు మనము ఒకసారి ఈ ఆఫ్ఘనిస్తాన్ సిచ్యువేషన్ కనుక అనలైజ్ చేసినట్టయితే ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ ఒకటి, తర్వాత ఇండియాకు ఇంటర్నేషనల్ అఫైర్స్లో ఆఫ్ఘన్ ఇష్యూస్ను డీల్ చేస్తున్న కంట్రీస్తో ఉన్న రిలేషన్స్ డిస్కషన్స్ కూడా మనం ఒకసారి అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అఫ్కోర్స్ మనం ప్రతి మన వక్తలకు మిగతా అందరికీ కూడా తెలిసిన విషయమే కదా, 79లో కనుక ఎప్పుడైతే రష్యన్ ట్యాంక్స్ ఆఫ్ఘనిస్తాన్లో అంటే ఇన్వేడ్ చేశాయో అప్పటి నుంచే ఇదంతా సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా అఫ్కోర్స్ ఆఫ్ఘనిస్తాన్ నాట్ దట్ స్టేబుల్. మనం ఏంటంటే ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా ఇండియాకున్న రిలేషన్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్ చాలా ఇంపార్టెంట్. మనం అంటే అశోకుని కాంచి మొదలుపెట్టి అప్పటిదాకా ఎక్స్టెండెడ్ సామ్రాజ్యం కింద చూసినప్పుడు మన రిలేషన్ చాలా బాగున్నాయని రవీంద్రనాథ్ ఠాగూర్ కాబులీ వాళ్ళ రాసిందే, దాని గురించి కూడా మనం చాలా విన్నాము. అయితే 79లో వచ్చిన చేంజెస్ వల్ల అమెరికన్స్ రష్యన్ ఇన్ఫ్లుయెన్స్ కౌంటర్ చేయనీకి తీసుకున్న చర్యలలో అంటే సిఐఏ ఇన్వాల్వ్ అయింది, ఐఎస్ఐ ఇన్వాల్వ్ అయింది. సో దాంతో ఈ తాలిబాన్ క్రియేట్ చేసి 10 ఏళ్ళ రష్యన్స్ మాత్రం మళ్ళీ వాళ్ళు బయటకు పారదవలసి వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనం అంటే ఇండియా ఎలా మెయింటైన్ చేస్తుంది, ఎలా అంటే మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం వీఆర్ కన్సర్న్ అని. కాకపోతే ఏంటంటే ఈ నైబర్ కంట్రీస్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో, మనం జాగ్రఫికల్గా నైబర్ కంట్రీ కదా కాదు. అంటే పాకిస్తాన్ ఇండియా మనం ఒకప్పుడు పార్టిషన్ కాకముందు అయితే ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఉంది, దాంతో మనది నైబర్ అయ్యాలి. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్ నైబర్ అనేసరికి పాకిస్తాన్ ఉంటుంది, తర్వాత ఇటు చైనాకు ఇంత భాగం ఉంటుంది, అటు ఉజ్బెకిస్తాన్ ఉంటుంది, ఇరాన్ ఉంటుంది, అవన్నీ చాలా కన్సర్న్ కంట్రీస్. అంటే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తజికిస్తాన్ అవన్నీ కూడా ఉన్నాయనుకోండి. అయితే ఇప్పుడు ఈ ఫేజ్ వైజ్ కనుక మనం తీసుకున్నట్టయితే తాలిబాన్ రైజ్ కావటము, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవటము, తర్వాత డిఫీట్ కావటము, దాని తర్వాత కర్జాయ్ రావటము, తర్వాత ఇప్పుడు గనీ రావటం, ఇవన్నీ అమెరికన్ ఇన్వాల్వ్మెంట్తో జరిగిన విషయాలు అవుతున్నాయి. అయితే పాకిస్తాన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినది కాబట్టి ఫ్రమ్ ద బిగినింగ్ ఏముంటుందంటే ఇండియాను ఈ ఆఫ్ఘన్ ఇష్యూలో ఇన్వాల్వ్ కాకుండా చేయాలనే పద్ధతితోనే వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చారు. అయితే ఈ తాలిబాన్ క్రియేషన్ బై ది మన సిఐఏ తర్వాత ఐఎస్ఐ అంటే డైరెక్ట్గా ఆల్మోస్ట్ పాకిస్తాన్ పాల్పోసి పెంచినటువంటి ఫోర్స్ ఈ తాలిబాన్. మన కన్సర్న్ మేజర్ ఏంటంటే తాలిబాన్ కనుక పవర్ఫుల్ అయిపోయి ఉంటైతే దాని నుంచి స్పిల్ ఓవర్ అయిపోయి, అంటే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఉన్నది, తర్వాత తహ్రీకే ఇస్లాం అనేది ఈ తాలిబాన్ పాకిస్తాన్లో కూడా ఉన్నది. సో ఇటువంటి ఏదైతే టెర్రరిస్ట్ గ్రూప్స్ తాలిబాన్ బేస్ చేసుకొని ఆల్రెడీ పాకిస్తాన్ బేస్ చేసుకొని మన కాశ్మీర్లో తర్వాత ఇంకా ఇంటర్నల్ ఇండియా విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి టెర్రరిజం సృష్టిస్తుంది కాబట్టి ఇది మేజర్ కన్సర్న్. దీన్ని మనం కంటైన్ చేయాలని మన ప్రయత్నం మనం చేస్తున్నాం. అయితే పాకిస్తాన్ మనలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా చూసినా కానీ ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తే సాఫ్ట్ పవర్ ఉపయోగించి బిల్డింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం. పార్లమెంట్ మనం కన్స్ట్రక్ట్ చేసాము, తర్వాత డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము, ఎడ్యుకేషన్ హెల్త్ ఇటువంటి అన్ని చేస్తున్నాం, తర్వాత మిలిటరీ ట్రైనింగ్ అవన్నీ వేరియస్ అన్ని హెల్ప్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అయినా కానీ మేజర్ డిస్కషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రైకా డిస్కషన్స్ అవుతున్నాయి. ట్రైకా అని అంటే ఇప్పుడు రష్యా ఇనిషియేట్ చేసింది, రష్యా అమెరికా చైనా వాళ్ళు దోహాలో డిస్కషన్ చేశారు, మాస్కోలో డిస్కస్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ 11th నాడు అదే మళ్ళీ డిస్కషన్ అవుతుంది. కానీ ఇండియాను మాత్రం ఇన్వాల్వ్ చేయలేదు. మొన్న ఈవెన్ బ్లింకెన్ వచ్చి కూడా డిస్కస్ చేసినప్పుడు మాత్రం చాలా వరకు ఇండియాని ఇన్వాల్వ్ చేస్తాం, అమెరికా కనుక విత్డ్రా అయినప్పుడు ఇండైరెక్ట్గా వారన్నట్టు ఎయిర్ ఫోర్సు మిగతా అదర్ ఫోర్సెస్ కూడా మేము అవసరం వచ్చినప్పుడు కమిట్ చేస్తాం, మేము వీఆర్ నాట్ అబాయిండింగ్ ఆఫ్ఘనిస్తాన్ అని బ్లింకెన్ ఇక్కడ అన్నాడు, మన అమెరికాకి వెళ్ళిన తర్వాత ఉన్నాడు. అయినా కానీ ఇండియాకు డైరెక్ట్ డిస్కషన్స్ రోల్లో మాత్రం
పార్టిసిపేట్ కాకుండా పాకిస్తాన్ చూస్తుంది, నౌ చైనా కూడా చూస్తుంది. దాంతోపాటు రష్యా కూడా మనకు కొంతవరకు చాలా క్లోజ్గా ఉంది. అంటే ఇప్పుడు 79 అప్పుడు వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు కూడా మనం అఫ్కోర్స్ రష్యన్ సైడ్ ఉన్నట్టే అనుకున్నారు వాళ్ళు. అమెరికన్స్ కూడా ఇండియా కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం కూడా అప్పుడు కూడా అటువంటి పరిస్థితులు వేరు. బట్ మధ్యన కొంతవరకు చేంజెస్ వచ్చేసి ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్రాస్పెరిటీకి తర్వాత పీస్ ఇన్ ద రీజన్కి అవసరం అనుకున్నట్టు రష్యా అమెరికా గుర్తించినట్టు మనం ఫీల్ అయ్యాం. కానీ వాళ్ళు ఎంతవరకు అది రియల్గా గుర్తించారో లేదో తెలియదు. ఈ మన రష్యన్ ఫారెన్ మినిస్టర్ స్టేట్మెంట్ కనుక చూసినట్టయితే అది క్లియర్ అవుతుంది ఏంటంటే ఇండియన్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా పర్వాలేదు అనే పద్ధతిలో ఉన్నట్టు తెలుస్తుంది. అయినా కానీ ఇప్పుడు మనకేంటంటే మేజర్ ఇష్యూస్ పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి తాలిబాన్ గవర్నమెంట్ కనుక మళ్ళీ రీఎస్టాబ్లిష్మెంట్ అయితే పాకిస్తాన్ ఫోర్సెస్ ఐఎస్ఐ పర్టికులర్లీ తాలిబాన్ను మనకు యాంటీ ఇండియాగా ఉపయోగించుకుంటుంది, అది ఒకటి ఉన్నది. తర్వాత చైనీస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ సిస్టమ్ పెట్టారు కదా, దాన్ని ఆల్మోస్ట్ ఈ ఆఫ్ఘనిస్తాన్లో చైనీస్ ఇంట్రెస్ట్ చాలా ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా మొన్న అంటే ఇది సెకండ్ ఇన్ కమాండ్ తాలిబాన్ అతను బర్దార్ పోయి మన చైనీస్ ఫారెన్ మినిస్టర్తో కలిసి మేము యాంటీ చైనా కాదు, వీఆర్ నాట్ ఎక్స్పోర్టింగ్ ఏదైతే మన ఇస్లామిజం ఆర్ టెర్రరిజం ఇన్ టు జింగ్జియాంగ్ తర్వాత ఉయ్గురు అక్కడంతా ఏం పంపించట్లేము, వీ విల్ కోఆపరేట్ అంటే ఇప్పుడు చైనా కూడా క్లియర్గా ఏముందంటే ఒక సాఫ్ట్ కార్నర్ అయిపోయింది. సో ఇప్పుడు మనకంటే చైనా ఇంపార్టెంట్ అనేది తాలిబాన్లు గుర్తిస్తున్నారు, దాంతోపాటు వాళ్ళు ముందుకెళ్తున్నారు. తర్వాత తాలిబాన్ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకవేళ అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఇమినెంట్ నౌ, కాబూల్ను దగ్గర పడ్డారు, కాబూల్ దాడులు చేస్తున్నారు, కాబూల్ కూడా ఆక్రమించుకుంటారు, విత్ ఇన్ నో టైం దే విల్ ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ అంటే మన మళ్ళీ వాళ్ళ అధికారం మళ్ళీ ఎస్టాబ్లిష్ చేస్తారు, మళ్ళీ ఇస్లామిక్ రూలే మళ్ళీ వెళ్తుంటారు. అయితే అప్పుడు ఒకప్పుడు తాలిబాన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ప్రపంచం అంతా గుర్తించలేదు ఎక్సెప్ట్ 3 కంట్రీస్, పాకిస్తాను తర్వాత సౌదీ అరేబియా యుఏఈ మాత్రమే గుర్తించింది. దాంతో ఏమైందనంటే తాలిబాన్ అనేది ఒక పెరాయా స్టేట్గా మాత్రమే ఉండబడ్డది. మళ్ళీ మొన్న కూడా బ్లింకర్ పోయి మళ్ళీ ఇమీడియట్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే తాలిబాన్ కనుక మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి అగైన్ ఓల్డ్ బిహేవియర్ కనుక మళ్ళీ మొదలుపెట్టినట్టయితే తాలిబాన్ మళ్ళీ పెరాయ అవుతుంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా పెరాయ అవుతుందని ఆయన ఒక వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తున్నారు. కానీ తాలిబాన్ ఏమంటే మేము చేంజ్ అయిపోయాము, వీ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇది వాట్ ఎవర్ రూల్, తర్వాత మేము రికగ్నిషన్ గురించి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మేము నార్మల్ గవర్నెన్స్ చేస్తాం, షరియా లా చేయము అన్నట్టు మాత్రం వాళ్ళు ఒక డిస్కషన్స్ మొదలుపెట్టినా కానీ ఇప్పుడు ఆక్యుపైడ్ ఏరియాస్లలో చూస్తే మాత్రం ఓల్డ్ సిస్టమ్లు ఎలా ఉందో అలానే అని ఇప్పుడు మనకంతా న్యూస్ వల్ల తెలుస్తున్న విషయం. అందుకని తాలిబాన్ అనేది ఇప్పుడు కాబూల్ను ఆక్రమించబోతున్నది, వాళ్ళ మళ్ళా రూల్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నది. దానివల్ల మనకు పర్టికులర్గా ఇండియాకు కన్సర్న్ ఏంటి, మనం ఇన్వాల్వ్ కావాలా, ఇన్వాల్వ్ అయితే ఎలా కావాలి, ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్ పద్ధతిలో ఉన్నామా, ఉంటే దానివల్ల లాభమా నష్టమా, ఇవన్నీ మన గవర్నమెంట్ మన పర్టికులర్గా విదేశాంగ మంత్రి మన జయశంకర్ గారు చాలా ఆయన చైనాలో అంబాసిడర్ ఉండి అమెరికాలో ఉండి అన్ని ఆ ఏరియాలో చాలా వరకు ఉన్నారు కాబట్టి ఆయనకంత నాలెడ్జ్ ఉన్నది కొంతవరకు. కాబట్టి ఇప్పుడు మనం మన కన్సర్న్ ఏంటి, షార్ట్ టర్మ్లు ఏంటి, మీడియం టర్మ్లు ఏంటి, లాంగ్ టర్మ్లు ఏంటి అనేది మనం ఒకసారి చూడాల్సి వస్తుంది. కాకపోతే అంటే మనం రియలైజ్ కావాలి రైట్, ఈ ట్రోయకా అనేది ఏదైతే సిస్టమ్ అయి పెట్టుకున్నామో దాంట్లో ఇండియా ఇన్వాల్వ్ అవుతుందనే ఒక ఫీలింగ్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇండియాను అవుట్ ఆఫ్ ద ట్రోయకా పెట్టి మాస్కోలో జరిగిన నెగోషియేషన్లు అయినా దోహలో జరిగిన నెగోషియేషన్ అయినా ఇంకెక్కడ జరిగిన నెగోషియేషన్లు అయినా మనకు ఇన్వాల్వ్ కాకుండా చేయడానికి చైనా పాకిస్తాన్ సీరియస్గా ప్రయత్నం చేస్తున్నప్పుడు సోవియట్ యూనియన్ కూడా దానికి సపోర్ట్ చేస్తున్నప్పుడు మన రోల్ మినిమం అయిపోతుంది కాబట్టి మనం చాలా కాషియస్గా స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుందని నా ఫీలింగ్. ఎందుకంటే మనం ఎంతో ఇన్వెస్ట్ చేశాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డ్యామ్ను కూల్చేయడానికి నిన్నగాక మొన్న మన తాలిబాన్స్ చాలా ప్రయత్నం చేశారు కాకపోతే వాళ్ళు సక్సెస్ కాలేదు. అటువంటి సాఫ్ట్ టార్గెట్స్ బోల్డ్గా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఇట్లు ఇది నేషనల్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు గనీ ప్రెసిడెంట్ గనీ అండర్ కంట్రోల్లో ఉన్న ఫోర్సెస్ తర్వాత ఇత్ అదర్ అఫ్కోర్స్ అమెరికన్ వాళ్ళు దే హవ్ డిసైడెడ్ టు లీవ్ 31st ఆగస్టు అంటున్నారు, కాకపోతే ఇంకా కొన్ని రోజులు డిలే అయినా కానీ దే విల్ వైండ్ అప్.
కాకపోతే ఆఫ్టర్ అమెరికన్ సోల్జర్స్ లీవ్ ఆఫ్ఘనిస్తాన్ అప్పటి పరిస్థితులు మాత్రం తాలిబాన్ కంట్రోల్ 100% తీసుకోబోతుంది. అప్పుడు మనకు యాంటీ ఇండియన్ యాటిట్యూడే ఉంటుంది తప్ప మనకు ప్రో ఇండియన్ యాటిట్యూడ్ అయితే ఉండదు అనేది మాత్రం ఇప్పటి వరకు ఉన్న అంటే విషయాలను బట్టి తెలుస్తుంది. అందువల్ల ఆశ చూసి మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, గిరిధర్ గారు ఏమంటారు? సాయి గారు నమస్తే అండి, అక్కడ ప్యానెల్లో ఉన్న అందరికీ కూడా శుభోదయం. మీరు చేపట్టిన ఈ డిస్కషన్ అనేది దాన్ని నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు ముందర చెప్పినట్లు మనకు మన తెలుగు ఛానల్స్లో ఎప్పుడు చూడు లోకల్ పాలిటిక్స్ తప్ప మనకు దేశంలో ఏమవుతుంది అలాగే విదేశాల్లో ఏమవుతుంది దానికి మన భారతదేశం యొక్క నేపథ్యం ఎలా ఉంటుంది అన్న విషయాలు ఎవరు చర్చించట్లేదు. మన మనస్తత్వం కూడా కుంచితం అయిపోయింది. దానికి భిన్నంగా మీరు ఈ చర్చ చేపట్టారు, దాన్ని మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ విషయంలో కొంచెం నేను డాక్టర్ వినోద్ కుమార్ గారికి ఒక చిన్న విషయం నేను విన్నపం చేయదలుచుకున్నాను. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనకు ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ లేదు, అది మనకు బ్రిటిష్ ఇండియాకే ఉన్నది అని ఆయన చెప్పారు. దాన్ని నేను నివేదిస్తున్నాను, మనకు ఆఫ్ఘనిస్తాన్కి 106 కిలోమీటర్ల బార్డర్ ఉంది, లీగల్ టెరిటరీ. వకాన్ కారిడోర్ అంటారు, అది మన గిల్గిట్ ఏజెన్సీని ఆనుకొని ఉంటుంది. అంటే మనం గిల్గిట్ ఏజెన్సీ పాకిస్తాన్ కబ్జాలో ఉన్నది కాబట్టి మనం వదిలేసుకుంటున్నామా? మన లీగల్ టెరిటరీ అని మనం పార్లమెంట్ దానికి ఒక రెజల్యూషన్ పి నరసింహారావు గారి టైంలో చేసి అక్కడ ఉన్నటువంటి భూభాగం అంతా భారతదేశానిదే అని మనం రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు అది అన్యాక్రాంతం అయినా కానీ కూడా అది మనదే కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ తోటి మనకు బార్డర్ ఉన్నది కాబట్టి వాళ్ళు మన నైబర్స్ కిందనే మనం పరిగణించాలి. మన సిఏ చట్టం తీసుకొచ్చినప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ పరిభాషలో మన అమిత్ షా గారు మన హోమ్ మినిస్టర్ కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. కాబట్టి ఆ చిన్న ఒక చిన్న విషయం నేను చెప్పదలుచుకున్నాను. తర్వాత తాలిబాన్ విషయంలో వస్తే కనుక మనకు ఇదివరలో కూడాను సోవియట్ యూనియన్ వెకేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇటువంటి అనాలిసిసే అప్పుడు కూడా వచ్చింది. ఆ 5-6 వారాలు మాక్సిమం 2-3 నెలలు దాటి అక్కడ ఉన్నటువంటి నజీబుల్లా ప్రభుత్వం తట్టుకునే పరిస్థితి లేదు, తాలిబాన్ వచ్చేసి దాన్ని ఆక్యుపై చేస్తుంది కాబుల్ని అని చెప్పి అప్పుడు కూడా చాలామంది విశ్లేషించారు. కానీ మనం చూసాము 3.5 సంవత్సరాలు నజీబుల్లా ప్రభుత్వం దాన్ని పటిష్టంగా తట్టుకోగలిగింది. అది ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు వాళ్ళ సైన్యం ఎటువంటిదంటే వాళ్ళు స్వయంగా వాళ్ళు యుద్ధం చేసుకుని వాళ్ళు గెలవగలరు. వాళ్ళకు కావాల్సిందంతా వాళ్ళకు ధనం కావాలి, లాజిస్టిక్స్ కావాలి, మందు సామాగ్రి కావచ్చు, వాళ్ళకు కావాల్సిన ఎక్విప్మెంట్ సపోర్ట్ కావచ్చు. ఇవి ఉన్నంత కాలము వాళ్ళు తట్టుకోగలరు, వాళ్లే యుద్ధం చేయగలరు, బయట నుంచి శక్తులు వాళ్ళకి రాని అవసరం లేదు. అదే మనం చూసాము అప్పుడు కూడాను సోవియట్ యూనియన్ దగ్గర నుంచి వాళ్ళకు సపోర్ట్ వస్తూ ఉండింది, అది ధన సహాయం కావచ్చు లేదా వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ సర్వీసింగ్ చేయడం కావచ్చు, వాళ్ళకి కావాల్సిన అమ్యునిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా సోవియట్ యూనియన్ ఇచ్చినంత కాలం కూడా నజీబుల్లా ప్రభుత్వం కాబుల్లో వాళ్ళు నడవగలిగారు వాళ్ళు. కానీ అల్టిమేట్గా ఎప్పుడైతే సోవియట్ యూనియన్ 1990లో కొలాబ్స్ అయిపోయిందో, వాళ్ళకి అక్కడి నుంచి సపోర్ట్ రావడం ఆగిపోయిందో, అప్పుడు దాంతో పాటు నజీబుల్లా ప్రభుత్వం కూడా కొలాబ్స్ అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు గెలవగలిగారు. దానికితోడు అమెరికాను పాకిస్తాన్ ద్వారా అమెరికా తాలిబాన్కి వాళ్ళు సప్లై చేసినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ కావచ్చు, అది కూడా వాళ్ళకు కలిసి వచ్చింది, దానివల్ల వాళ్ళు చేయగలిగినారు. ఈరోజు అమెరికా సపోర్ట్ లేదు పాకిస్తాన్. పాకిస్తాన్ నిజంగా తాలిబాన్ని సపోర్ట్ చేయాలన్నా కానీ కూడా వాళ్ళ దగ్గర ఇదివరకు అమెరికాని చూస్తున్నటువంటి ధనము అటువంటి లాజిస్టిక్ సపోర్ట్ ఈరోజు లేదు. అమెరికా విత్డ్రా అవుతున్నది అక్కడి నుంచి. పైపెచ్చు అమెరికా స్పష్టంగా మేము ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ వెనకాలే ఉన్నాము అని చెప్పడం జరిగింది. అలాగే మనకు ఆల్మోస్ట్ $300 బిలియన్ వాళ్లకు వాళ్ళ బడ్జెట్లో దాన్ని కేటాయించడం జరిగింది అమెరికన్ బడ్జెట్లో. గిరిధర్ గారు మీరు కొంచెం స్లో, ఒక్క సెకండ్ సార్ గిరిధర్.